వింటున్నారా, కానీ లోపల ఫైర్ మామూలుగా లేదు. ఒక సామాన్యుడిలా బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించి ఈరోజు ఉన్నత శిఖరాలను చేరాడు. అందమైన అమ్మాయి కావాలంటూ ప్లేబాయ్ లాగా అల్లరి చేస్తూ అమ్మలందరూ మాకు కూడా ఇలాంటి కొడుకే కావాలి అనిపించేలా అందరి మనసు గెలిచేశాడు. చుట్టూ ఎంతమంది ఉన్నా చుక్కల్లా చంద్రుడిలా అందరినీ ఆకర్షిస్తూ చెక్కు చెదరని నవ్వుతో ప్రేమపూరిత వ్యక్తిత్వంతో అందరినీ ముగ్గుల్ని చేసేశాడండి. ప్రేమ, ఆవేశం, బాధ, హాస్యం ఇలా అన్ని కలగలిపిన మానవ ఇంద్రధనస్సులా మన అందరికి నచ్చేశాడు. తెలుగు ప్రేక్షకుల ఒకల మనసు గెలిచేసి బిగ్ బాస్ టైటిల్ ని సొంతం చేసేసుకున్నాడు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ విజయ్ సానీ, బిగ్ బాస్ టైటిల్ విన్నర్. హాయ్ మచ్చా, కంగ్రాచులేషన్స్. హాయ్ హాయ్ మచ్చా, సీరియస్లీ అచ్చ తెలుగులో ఈ పదాలన్నీ విని యాజ్ అన్ యాంకర్, యాజ్ అన్ హోస్ట్ ఐ రియలీ అప్రిషియేట్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత చక్కగా ఒక పర్సన్ ని, అంటే నన్నే కాదు మీరు హోస్ట్ చేసిన పద్ధతి నాకు చాలా నచ్చింది. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉండే, నిజంగా ఇంత మంచిగా ఇంత స్పష్టంగా చెప్పినందుకు ఐఎమ్ సో సో హ్యాపీ. అండ్ స్మైల్ ఇట్లానే ఉంది, బాగుంది మచ్చా. సూపర్ మచ్చా, నిన్ను చూడగా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మచ్చా, ఎనర్జీ ఫ్లోయింగ్, యూనో అది ఇస్తూ ఉంటే వచ్చేస్తుంది అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, తప్పు వచ్చేసింది మచ్చా, ఎట్లా అనిపిస్తుంది? ఇచ్చి పాడు, నిజంగా తగ్గేదే లేదు. దట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మచ్చా. అండ్ నాకేంటంటే ఐ వెంట్ టు ఏ రియాలిటీ షో, నేను నాలాగా ఎంజాయ్, అంటే ఐ వాంట్ టు ఎంజాయ్ ద అంబియన్స్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ అంబియన్స్ ని నేను చూడడానికి వెళ్ళాను, ఇట్ వాస్ మై డ్రీమ్. అది ఏంది అసలు, ఎట్లుంటుంది ఆ లైఫ్, ఎలా ఉంటుంది, లోపలికి వెళ్ళాక వితౌట్ కమ్యూనికేషన్ వేరే మనుషుల మైండ్ మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలీదు. ఒక్క నేను ఎప్పుడు ఒక చాలా మంది చెప్పేది ఏంటంటే, ఒక వారం ఇంట్లో ఏ కమ్యూనికేషన్ లేకుండా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వాలి చాలా మంది. సో దట్ 105 డేస్ మేమందరం జీరో కమ్యూనికేషన్, ఎటువంటి ఇది ఉండదు. సో ఇట్స్ వెరీ టఫ్, అంత మంది డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న పీపుల్ తో, అంటే అందరూ ఒక డిఫరెంట్ మెంటాలిటీ ఉంటుంది మచ్చా. నేను చెప్పలేను కానీ కొంచెం పంచాయతీ అలాగుంటుంది. సో అలాంటి ఒక సిచ్యువేషన్ లో మనం లోపలికి వెళ్ళి వాళ్ళందరితో ఫ్రెండ్లీగా ఉండి, అదొక గేమ్ అని కూడా మనం మర్చిపోతాం. ఒక 1 వీక్ తర్వాత మనకి కెమెరాలు ఉన్నాయని కూడా మర్చిపోతాం. సో యూ విల్ బి వాట్ యు ఆర్ ఎగ్జాక్ట్లీ, ఎట్లుంటావు అట్లనే ఉంటావు, ఆడ చేంజెస్ ఉండవు. సో ఫిల్టర్లు ఉండవు, ఒరిజినల్ ఉంటావు. సో అట్లనే ఉండే అక్కడ. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం ఇంతమంది ప్రజలు, అది కూడా నాకు ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మచ్చా మీరు ఇక్కడికి వచ్చి ఉంటే అందరం కలిసి 3 మాస్ స్టెప్లు వేసేవాళ్ళం, ఎందుకంటే మాస్ అన్ని విన్ అయ్యాడు అసలు. ఆయన వర్చువల్ గా కూడా వీ కెన్ డు డాన్స్. Yes, డాన్స్ కి ఎక్కడ అవసరం లేదు, ఉండే డాన్స్ ఆటం అంతే అంటావు. ఓకే సూపర్ సూపర్. సో అమ్మ వచ్చారు, కప్పు కావాలన్నారు, ఫ్రెండ్స్ కప్పు కేసుకొని వచ్చేయమన్నారు. సో మొత్తానికి అసలు అమ్మ రియాక్షన్ ఏంటి ఫస్ట్? కళావతి క్లౌడ్ నైన్, అంతే ఆమె నిజంగా తన ప్రపంచం చాలా డిఫరెంట్ మచ్చా. తను ఒక, అంటే నాకు తెలిసి నేనే కాదు నా దోస్తులందరికీ తను కళావతి, మా దోస్తు తను, మేము ఎప్పుడు అమ్మ తను సపోర్టివ్ మచ్చా. ఏ మమ్మీ అయినా అట్లనే ఉండాలంట, నేను దోస్తు లెక్కుంటుంది తను. సో తను ఎప్పుడైతే నా దగ్గరికి లోపలికి వచ్చిందో, షీ గేవ్ మీ, అంటే ఒక పవర్ ఇచ్చిపోయింది, బేటా నాకైతే నువ్వు ఏం చేస్తావో తెలీదు, యు నీడ్ టు గివ్ మీ అ ప్రామిస్, కప్ నాకు కప్పు బర్త్డే గిఫ్ట్ కావాలి అంది. సో నేను డిసైడ్ అయిపోయిన వార్ వన్ సైడ్ చేద్దామని. సో ఐ జస్ట్ బీ మై సెల్ఫ్ అంతే. నా దోస్తు గారు కూడా వచ్చి కప్పు అన్నాడు, కప్పు మోక్యా బెగులో అన్నాడు. సో నా మైండ్ లో వేరే ఆప్షనే లేకుండే. సో నాకు వాళ్ళిద్దరి సపోర్ట్ తో పాటు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఎన్ని కోట్ల మంది నాకు సపోర్ట్ ఇచ్చారు అని. వాళ్ళందరికీ కూడా ఎప్పటికీ ఐ విల్ బి థ్యాంక్ఫుల్. అండ్ వాళ్ళందరి కోసం నేను ఐఎమ్ ప్లానింగ్ మంచి మంచి ప్రాజెక్ట్స్, అవి మూవీస్. సో డెఫినెట్ గా వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ఇంకా ఇంకా షోస్ చేస్తాను. అండ్ 1 మోర్ సర్ప్రైజింగ్ షో వస్తుంది అనమాట మచ్చాళ్ళందరి కోసం, అది చాలా స్పెషల్, అది వెరీ సూన్ మన మా టీవీలో వస్తుంది. సో అది మిస్ అవ్వకుండా చూడండి, ఎక్స్క్లూజివ్ గా మా టీవీలో వస్తుంది. 8 డిఫరెంట్ సాంగ్స్ మీద పర్ఫామ్ చేసింది, సారీ 6 డిఫరెంట్ సాంగ్స్ మీద, చాలా బాగుంటది. ఇంకా ఫుల్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్, అది చాలా బాగుంటుంది చూడండి. డెఫినెట్లీ మచ్చా, సో మొత్తానికి కప్పు వచ్చేసింది బిగులు అంటారా? ఎగ్జాక్ట్లీ, కప్పు వచ్చింది బిగులు, వచ్చేసింది బిగులు. సో మచ్చా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కాకపోతే యూనో నేను కొన్ని మా ఫ్రెండ్స్ అసలు పెట్టిన దగ్గర నుంచి మచ్చా ఎన్ని ఫోన్ కాల్స్, ఎన్ని మెసేజెస్, సన్నీ వస్తున్నాడా, సన్నీ వస్తున్నాడా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగు, అలాంటి క్వశ్చన్స్ అడుగు. సో నేను క్లుప్తంగా కొన్ని
ఫిల్టర్ చేసి కొన్ని క్వశ్చన్స్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. సో అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ బిగ్ బాస్ సీజన్ 5 లో సన్నీకి అంటే ఏం చెప్తారు? వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అంటే అమ్మ లెటర్ పంపించింది ఒకటి, ప్లస్ కెప్టెన్ అయినా నేను. సో ఫస్ట్ టైం నాకు కెప్టెన్ అనే అంటే నేను అందరు మజాక్ అనుకున్నారు, ఇదేంద్ర కెప్టెన్ డ్రెస్ తీసుకొచ్చిండని. వాళ్ళందరూ ఏదో చేద్దాం అనుకున్నారు, కానీ నేనైతే కెప్టెన్ అంటే కెప్టెన్ లా ఉండాలని డిసైడ్ అయ్యి నేను వెళ్లే ముందే ఒక డ్రీమ్ అనుకున్నా. ఐ వాంట్ టు అంటే కెప్టెన్ అంటే ఒక షిప్ డ్రైవ్, ఇట్స్ వెరీ బిగ్ టాస్క్ బిగ్ బాస్ అనేది. ఆ పంచాయతీ అలాగే పంచాయతీ అందులో చాలా కాంపిటేటివ్ ఇది ఉంటుంది మొత్తం అంతా. అందులో మనం కెప్టెన్ అయితే ఒక ఫీలింగ్, గుడ్ ఫీలింగ్ ఉంటుంది. సో అందరిలా కాకుండా ఆ డ్రెస్ వేసుకోవాలంటే అందరు నవ్వు కదా, ఇదేంటి ఆ డ్రెస్ కోసం కెప్టెన్ అవ్వాలంటున్నారు. ఆ ఫీలింగ్ బాగుంది, మనకి ఏది నచ్చితే అదే చేయాలి. సో అట్లనే చేసిన నేను హౌస్ మొత్తం. ఆ కేక్ తినేది కూడా నాకు నచ్చిందే చేసిన నేను. సో నేను నా లెక్కనే ఉంటాను, ఇంకొకటి ఎవడని చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవ్వ. సో ఐ విల్ బి మై సెల్ఫ్ అంతే, ఇట్లనే ఉంటాను నేను. సో ఆ మూమెంట్ నాకు బెస్ట్ మూమెంట్. అండ్ అమ్మ ఫస్ట్ టైం లెటర్ రాసింది కదా, మనకేమో అంత ఫ్లూయెంట్ గా నాకు రాదు, చదవడం రాదు, బట్ బిఫోర్ బిగ్ బాస్ నేర్చుకున్నా నేను, ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయినా. సో ఆ రెండు మూమెంట్స్ అది కాక చాలా ఉన్నాయి. నా ఫ్రెండ్ మానస్ గారు చెప్పినప్పుడు హ్యాపీ ఫీల్ అయినా. అండ్ బయటకు వచ్చిన తర్వాత కప్పు పట్టుకొని కళావతికి ఇచ్చిన చూడు, అదైతే ది బెస్ట్ మూమెంట్. అండ్ నాకు సార్ ముద్దు పెట్టినా కదా, అది కూడా బాగుంటుంది. సూపర్ సూపర్. అసలు తగ్గేదేలే అంటారా? లోపలికి వెళ్ళిన తర్వాత అసలు నీకు చాలా క్లాసులు తీకడాలు, ఒక 2 weeks అయితే మీకు చాలా కింద మీద పడ్డారు నాకు తెలుసు. సో అసలు మిమ్మల్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, అంటే అంత ఎమోషనల్ ఇదిలో మీరు అసలు టైటిల్ వరకు వెళ్తానని అనిపించిందా మీకు? అసలు నేను ఫస్ట్ పాయింట్ టైటిల్ అనేది లాస్ట్ ఆప్షన్, అది టైటిల్ అనేది లాస్ట్ ఆప్షన్. లోపల అలా పంచాయతీ అలాగ ఉండేది, ఎట్లంటే ఒకటి మైండ్ ఒక లెక్క ఉండేది, ఇంకో లెక్క ఉండేది, ఆడింపులలో పెడితే గుడ్డు కోసం కొట్టుకునేది అంత పంచాయతీ అలాగ. అందులో మనం వాళ్ళని ఎట్లా భరిస్తామో టైం పడుతుంది. వాళ్ళు నన్ను కూడా భరించారు, నేను వాళ్ళని భరించిన, ఇద్దరికి సేమ్ టు సేమ్, అట్లేం లేదు. వాళ్ళు కూడా నన్ను భరించాలి కదా, నేను లేచినప్పటి నుంచి నేను మాట్లాడుతూనే ఉంటా, ఐ విజ్ లైక్ నా లెక్కనే ఉంటాను నేను. సో అక్కడికి వెళ్ళాక నువ్వు ఎట్లుంటావు నాకు తెలుసుకునేకి ఒక 2 వారాలు పట్టింది, ఒక మనిషిని అర్థం చేసుకుని 2 weeks పట్టింది. ఈ 2 weeks గ్యాప్ లోనే నా మీద మామూలు స్టాంపులు వేయలేదు, వీడి ఇది వీడి అది వీడి ఇది అయ్యడం కొంచెం టైం పడుతుంది కదా. సో అలా స్లోగా మనుషులను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసిన, వాళ్ళతో దోస్తి స్టార్ట్ చేసిన. సో అట్లా నేను ఐ వాజ్ లైక్ ఇంకా తప్పదు, ఈ 4 గోడలే మన ప్రపంచం, ఇందులో నుంచి బయటికి పోలేము, 105 డేస్ ఉంటే ఇట్లనే ఉండాలి. సో లొల్లి లొద్దు, నాకు ఫస్ట్ నుంచి ఒకటే ఇష్టం, నో లొల్లి మచా. ఒకవేళ నేను ఎవరితో లొల్లివాడ, నెక్స్ట్ డే వెళ్ళి నేనే హగ్ ఇచ్చి, అబ్బాయి అయితే మంచి హగ్గు, అమ్మాయి అయితే ధనం పెట్టి, ఓకే అయిపోయింది పంచాయతీ క్లియర్. సో మళ్ళీ దోస్తి వేగడ వేగట్లకనే ఉండేది. దట్ వాజ్ మీ అండ్ అట్లనే ఉంది అంతే. సో మొత్తానికి అలా చేసి అందరు ప్రేక్షకుల మదిని గెలిచేసి అమ్మలందరూ కూడా నాకు ఇలాంటి కొడుకుంటే బాగుండు అనేలాగా మొత్తానికి సన్నీ గెలిచేశాడు. అందరు ఇట్లానే ఉంటారు, కాకపోతే ఏంటంటే అందరికి అవకాశం రాదు కదా పాపం. సో వండర్ఫుల్ వండర్ఫుల్ మచ్చా. సో యాక్చువల్ గా అంటే ఇది చాలా మంది అడగమన్నారు, లేబుల్ లేదు మచ్చా, లేబుల్ లేదు మచ్చా, దీని గురించి చెప్పు మచ్చా. అంటే బేసిక్ గా ఆ టీషర్ట్ టాస్క్ నిజంగా ఎప్పటికీ మర్చిపోను నేను. నేను ఎఫర్ట్ ఎక్కువ పెట్టినా మీకు తెలీదు, ఆ టాస్క్ మాకు బజర్ అని ఒకటి ఉంటుంది, అది మోగంగానే మేము అలర్ట్ అయిపోయి స్విమ్మింగ్ చేస్తాం, చాలా స్పీడ్ గా చేయాలి, చాలా స్పీడ్ అంటే టైం ల్యాప్. అందులో నా దోస్తు గారు నా కాంపిటీషన్ ఉన్నాడు, సో ఆమె కోసం ఆడుతున్నాడు, ఇంకొక ఫ్రెండ్ కోసం ఆడుతున్నాడు అనుకో, వాడికంటే తన కోసం ఇంక ఎక్కువ ఆడతాడని నాకు నమ్మకం ఉంది. బట్ నేను అస్సలు వదిలిపెట్టే రకం కాదు. నేనేం చేశా అంటే ఫస్ట్ నాకు పూర్తిగా అంటే మొత్తం గుంజుకుంటూ వేసుకున్నాను నేను, మధ్యలో లేబ సరిగ్గా అన్నారు సడన్ గా, ఇదేమి మార్కెట్ రూల్ అని చెప్పి వెనక చూస్తేనేమో లేబులు లేవు, అరే ఏమి సరిగ్గా ఎట్లేసుకుంటారని మళ్ళీ నేను ఒక 3 రౌండ్స్ ఎక్కువ ఇది నాకు అక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఇంకొక రౌండ్ కొడితే నేను పీక్తా, బరాబర్ పీక్తా, ఊపిరి ఆడట్లేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్రీత్ అనమాట. బిగ్ బాస్ ఇక్కడ కెమెరాకి వెళ్ళి చూసి ఇక లాస్ట్ బజర్ కొట్టేసింది, అప్పటికి టీషర్ట్ అని అయిపోయి దిగింది. సో నేను వెళ్ళి అన్నా, అరే సత్యంత ఇచ్చిన కదరా ఎఫర్ట్ డార్లింగ్, ఆల్మోస్ట్ ఎవడైనా మీరు చూస్తే తెలుస్తుంది పంచాయతీ ఎట్లుందో లోపల, అంత స్పీడ్ గా మేము ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మారుస్తూ ఉండాలి. సో 23 రౌండ్స్ ఇంత షార్ట్ టైమ్ లో కొట్టినప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తుంది సడన్ ఎఫర్ట్. ఎఫర్ట్ కీరా నాయన దీంట్లో లేబుల్ లేదు, ఎఫర్ట్ చేసిన జర్ర నాకు కన్సర్న్ చూపి 3 రౌండ్లు ఎక్కువ తిరిగింది కదా, నువ్వు చెప్పిందే పాటించింది, అది చిన్న ఇదైంది.
సో అక్కడ లోపలికి వెళ్ళి ఇంకో దీనికి లేబుల్ లేదు, దానికి లేబుల్ ఉంది, అండ్ టీ షర్ట్ మొత్తం ఒకటే కలర్ ఉంది, దాని మీద ప్రింట్ లేదు ఏం లేదు, అది తడిసిపోయి వీగింది, అర్థమైతే లేదు పంచాయతీ. సో ఐ వాస్ రిక్వెస్టింగ్ మచా లేబుల్ లేదు మచా, జరా చూడు మచా, కన్సల్ట్ కొంచెం చూడు మచా అని. బట్ ఐ డిడ్ ఎక్స్పెక్ట్ ఇది ఇలా అవుతుందని మనం ఎవరు ఊహించాం బయట. బట్ నాకంటే ఎక్కువ, నేను బాధపడ్డ దానికంటే ఎక్కువ నన్ను ఇష్టపడేటోళ్ళు బాధపడ్డారు బయటికి వచ్చాక, నీకు లేబుల్ లేదు మచా అన్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ. మేము అదే అంటున్నాం మచ్చా, అందుకే ఆ క్వశ్చన్ అడగమని ఎంత మంది అడిగారో, లేబుల్ లేదు మచ్చా, మా తండ్రికి లేబుల్ లేదు మచ్చా అని అడగ. యాక్చువల్లీ నాకు ఒక ఏంటి, ఇప్పుడు నేను ఒక షో చెప్పే కదా, ఆ షోలో ఒక పని మూమెంట్ ఉంది, అది నేను చెప్పను, చూసే వాళ్ళందరూ డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. మచాస్ అందరికి అది బాగుంటది, నాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చారు ఈ టాపిక్ మీద, అది చూడితే బాగుంటుంది, చూస్తే బాగుంటుంది. డెఫినెట్లీ, సో మేమందరం వెయిటింగ్ దానికోసం మరి. సో మీ లాస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ మీకు వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పించడం మీకు ఎలా అనిపించింది? అంటే అందులో కెప్టెన్సీకి వెళ్ళి బయటికి వెళ్ళిపోవడమా? ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చింది కదా మీకు, అది ఎలా అనిపించింది అంటే అప్పుడు ఆ మూమెంట్ లో వాట్ వాస్ యువర్ ఫీలింగ్? కాజల్ ఇచ్చినప్పుడు అంటారా లేకపోతే నేను కెప్టెన్ అవ్వను? మీకు నాకు ఎవెక్షన్ ప్రీ పాస్ పక్కన పెడితే దాని వల్ల వచ్చిన ప్రాఫిట్ ఏంటంటే, లాస్ట్ కాజల్కి అది హెల్ప్ అయింది కానీ దాని ముందు పంచాయితీ అలాగుండేది. నేను అనేది, అరే నాయన ఈ లొల్లెందుకు రా, ఒకటితో మాట ఎందుకు పడాలి, ఆ తొక్కల పాస్ ఇచ్చిపడేయండి రా అని చెప్పాను నేను పోయి. ఎవరు యానీ మాస్టర్ పాప ఆ టైంలో ఫీల్ అవుతుంటాను. కానీ మా వాళ్ళు ఒక్కసారి డిసైడ్ అయ్యారు, వాళ్ళు కూడా ఇప్పుడు మీరు నన్ను ఇష్టపడ్డారు అనుకోండి, నువ్వు నా దోస్త్ అనుకోండి, అదే ప్లేస్ లో మానసు ఉంటే నేను అదే పని చేస్తుండే, రాబోయే తర్వాత చూద్దాం ముందు నీకు కావాలా తీసుకో అని చెప్పి. వెన్ యూ లవ్ సమ్వన్, అంటే దోస్తీ అని ఒకసారి మనం బిల్డ్ పెట్టుకుంటే హార్ట్లా, అది ఎంతమంది వచ్చినా దాన్ని చెడపలేరు. ఇంకా నాకు తెలిసినంత వరకు నాకున్న దోస్తులు అందరూ అట్లానే ఉండే. హౌస్ లో కూడా దేవుడి దయవల్ల పవర్ లేక వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యారు, సో అక్కడ కూడా వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. ఎన్ని మాటలు అన్నా ఇది సన్నీకి రావాలి, వస్తుంది, వచ్చి తీరుతుంది. మళ్ళీ చూసినారు కదా లాస్ట్ లో అది ఏమైంది, నా దోస్తు దగ్గర కాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అంతే అంతే మచ్చా, మనం దిల్సే ప్యూర్ ఉండాలి. Everything will go whatever we think. Exactly. మనం ఇగో తప్పు చేస్తే హ్యాపీగా ఏం హెసిటేషన్ లేకుండా ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ ఫ్రెండ్షిప్ లో కానీ ఎక్కడైనా మనకు అనిపించింది అనుకో, ఈగో పక్కన తీసి ఫ్రిడ్జ్ లో అల్మార్లో పెట్టి వెళ్ళి ఒక సారీ హగ్గ వేస్తే బాండ్లు అన్నీ మళ్ళీ రీబిల్ట్ అవుతాయి. నా దృష్టిలో అదే ఉంటుంది. సో మనం కొన్ని కొన్ని సార్లు హర్ట్ అయిన తర్వాత చాలా మందితో మాట్లాడడం తప్పు మందున్నా వాడే వచ్చి మాట్లాడాలన్న ఫీలింగ్ ఉంటుంది. అట్లీస్ట్ నా ఫీలింగ్ ఏంటంటే, ఎప్పుడైనా దోస్తీ ఇంక్రీజ్ అవ్వాలంటే ఎవడు తప్పున్నా మన సైడ్ నుంచి ముందు మనం గుడ్ విల్ వెళ్ళిపోవాలి, హగ్ ఇవ్వాలి, సెట్ చేసుకోవాలని ఫీలింగ్. సో చిన్న లైఫ్ ఈ కోవిడ్ ఇవిళ్ళు అన్ని చూస్తే కళ్ళు మూసుకుంటే పంచాయతీ అలాగే వెళ్ళిపోతుంది. సో దీంట్లో హ్యాపీనెస్ చూడాలి కానీ సాడ్ వద్దంటాను. సో చాలా మంచిగా చెప్పాము అచ్చా, ఎందుకంటే లైఫ్ ఇస్ వెరీ షార్ట్, మనం ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూసుకుని దానివల్ల మనకు వచ్చేది కూడా ఏం లేదు. సో ఉన్న టైం ని హ్యాపీగా గడపాలంటారు, అంతేనా? అంతే, ఇచ్చి పాడు అంతే. ఏడున్నా స్టేజ్ అయినా ఏదైనా కెమెరా అయినా ఏదైనా లైఫ్ ని బిందాస్ ఎంజాయ్ చేయాలంటారు. సూపర్ చెప్పావు మచ్చా, ఇదా. సో మీరు యాక్చువల్ గా ఇప్పుడు అంటే బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళక ముందు విజే సన్నీకి, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విజే సన్నీకి ఏం తేడా గమనించారంటే, అంటే ఒక మనిషిలో మనిషిగా మీరు చాలా అంటే చెప్పారు కదా 105 డేస్ మీరు ఉన్నారు ఫ్యామిలీకి దూరంగా, సో ఈ గ్యాప్ లో అసలు సన్నీ ఏం నేర్చుకున్నాడు, అంతకు ముందు ఏం తెలీదు సన్నీకి? నేర్చుకుంది అయితే డెఫినెట్ గా ఒక హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మాకు కొన్ని పద్ధతులు నేర్చుకున్నాం. ఏంటంటే దునియాలో కమ్యూనికేషన్ లో ఉండి లేకుండా బతికిన వాళ్ళం మేము. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనకి కొన్ని తెలుస్తుంది, విలువలు తెలుస్తాయి, అంటే ఆకలి విలువ తెలుస్తుంది, బయట మనకు కావాలనుకునే వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయలేని విలువ తెలుస్తుంది. ఇప్పుడు మీరు యుఎస్ లో ఉన్నారు, మీరు కొంతమంది ఫ్యామిలీని మిస్ అవుతుంటారు, కానీ మీరు ఎంత మిస్ అవుతారో వాళ్ళకి తెలుసు. దగ్గర ఉండే ఆ ఫీలింగ్ ని ఇప్పుడు మనం అనుభవిస్తూనే ఉంటాం, టార్చర్. ఇప్పుడు టెక్నాలజీ పరంగా మీరు ఎట్లయినా కలుస్తున్నాం, అట్లీస్ట్ వీడియో కాల్స్ లో వాటి ఎట్లన్నా మాకు అది కూడా లేకుండే. సో అట్లీస్ట్ వీడియో కాల్ అయినా ఏదైనా సరే ఫ్యామిలీతో రోజుకి ఒకసారి అయినా లేదంటే 10 నిమిషాలైనా 5 నిమిషాలైనా టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. అది మేము లోపలికి వెళ్ళిన తర్వాత నా వాళ్ళు నా పక్కన లేరన్న ఒక బాధ ఉంటుంది, బరాబర్ ఉంటుంది అది ఇప్పటికైనా. సో దాంతో పాటు కొన్ని తెలుస్తుంది, ఆకలి అంటే ఫుడ్ వేస్ట్ చేయద్దు, టైంకి కొన్ని వర్క్స్ చేసుకోవాలి,
టైం విలువ తెలుస్తుంది. సో ఇవన్నీ నేను లోపల తెలుసుకున్నా కొంచెం దీనికి ప్రియారిటీ ఇవ్వాలి అని. అండ్ లోపలికి వెళ్ళక ముందు సన్ని అంటే సూర్యదేవరా చేసేది అని ఒక సీరియల్ నేను ఒక సీరియల్ లో తెలుసు కొంతమందికి. బట్ అసలు ఈ సన్ని గారు ఎట్లుంటాడు అనేది బిగ్ బాస్ హౌస్ లో తెలిసింది. బయటికి వచ్చిన తర్వాత నన్ను ఇష్టపడేటోళ్ళు మచాస్ అందరు కూడా జెన్యున్ గా ఒక చిన్న పిల్లోడి దగ్గర నుంచి ఎవరైనా సరే నాకు వచ్చి ఒక హై ఫై ఇచ్చి నువ్వుతో మచా అనగానే ఐఎమ్ సో హ్యాపీ మచా ఏమైందిరా నేను ఏం చేసినా అంట లేదు నువ్వు మా అందరి కోసం ఆడినావు అన్న ఫీలింగ్ ఇచ్చేది చూడు అది ఎప్పటికీ హార్ట్ టచింగ్ ఉంటుంది. అండ్ వన్ గ్రేట్ కాంప్లిమెంట్ ఐ రిసీవ్డ్ ఏంటంటే ఇన్ని సీజన్ లా ఫస్ట్ టైం మాకు ఒక జెన్యున్ పర్సన్ కలిసి ఉన్న ఫీలింగ్ వచ్చింది మచా అన్నాడు. దట్ వాజ్ సో సో హ్యాపీ. సూపర్ కదా. సో అందరు దిల్ జీత్లీ అన్నమాట మొత్తానికి. సో యాక్చువల్ గా ఇది మాట్లాడుతుంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. అంటే ఒక నామినేషన్ లో శ్రీరామ్ గారు అన్నారు 5 కోట్ల మంది నా వెనక ఉన్నారు అంటే వాళ్ళకి లీడర్ ని నేను అని అన్నారు. సో మొత్తానికి ఆ మాట నిజం చేస్తారు వాళ్ళు నన్ను లీడర్ చేసారు. నేను బయటకు వచ్చిన తర్వాత నిజమే అనిపించింది. సో ఐఎమ్ ప్లేయింగ్ ఫర్ దెమ్ అంటే ఆ టైంలో అనిపించింది బయట ఒక వార్ లెక్క ఉందని మాకు తెలియదు లోపల పంచాయతీ అలాగే ఉంటుంది మాకేం తెలియదు. సో నన్ను సపోర్ట్ ఇచ్చే వాళ్ళందరూ నాలో వాళ్ళని చూసుకుంటారు బరాబర్. అంటే నన్ను ఎవరైతే ఎప్పుడు నేను కూడా లోపల నాకు నచ్చిన వ్యక్తికి సపోర్ట్ ఇస్తుందా అంటే దట్ ఈస్ మీ నా క్యారెక్టర్ అన్న ఫీలింగ్ లో ఉంటాను. సో నాకు సపోర్ట్ ఇచ్చేటోళ్ళు ఆటోమేటిక్ గా నేను ఆ టైంలో నాకు ఒకటే అనిపించింది అందరు అక్కడ జనాలు చూస్తారు జనాలు చూస్తారు అంటే అరే భయ్ జనాలు నన్ను చూస్తారు నిన్ను చూస్తారు బరాబర్ నిన్ను చూస్తారు నన్ను చూస్తారు లోపల ఒకటే ఫీల్ అయినా జనాలు చూసేదాన్ని ఆ డైలాగ్ కూడా నేను ఎందుకు చెప్పా అంటే నా హార్ట్ కి అనిపించి చెప్పేసిన. సో డెఫినెట్ గా నేను లీడర్ కాకపోవచ్చు కానీ నా దోస్తులు అన్న ఫీలింగ్ లోనే ఉంటా వాళ్ళని లీడర్ చేసి గెలిపించారు అంతే. సో మొత్తానికి మీరు అన్న మాట నిజమైంది అండ్ మేము కూడా వెరీ 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 హ్యాపీ. సో అసలు మానస్ తో మీ రిలేషన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాడు ఏంటంటే అంటే డార్లింగ్ ఏంటంటే చాలా కూల్ కామ్ సెటిల్ పర్సనాలిటీ అగ్రెసివ్ అవ్వడు అయ్యే టైంలో కూడా వాడు ఆలోచిస్తూ ఉంటాడు. నన్ను చాలా ఒక రకంగా చెప్పాలంటే మీరు చూసింది 1.5 అవర్ అయితే మా పంచాయతీ 24 గంటలు ఉంటుంది. సో మీరు ఆ 1 అవర్ చూసినప్పుడు మేము ఒక 4-5 గంటలు పంచాయతీలోనే ఉంటాం. సో ఆ అన్ని గంటలు నన్ను కంట్రోల్ చేయడానికి పింకీ కానీ కాజల్ కానీ పక్కన ఉండేటోళ్ళు కానీ మానస్ కానీ వీళ్ళు చాలా అంటే చాలా అంటే ఎమోషన్ వచ్చారు. అది యాక్ట్ చేయలేము మనం గొప్పడం మనం ఒకళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఎవడైనా ఎదురుగా వ్యక్తి తప్పు చేయకముందే ఒక మాట అంటే మనం ఒకసారి పడతాం 2 సార్లు పడతాం 3 సార్లు పడతాం 4 సార్లు ఎవడైనా తిరగబడతాం. సో నా సిచ్యువేషన్ లోపల చాలా పడ్డా నేను ఇక నా అవ్వలే బర్దాస్ గాలి అని చెప్పి నేను పోయినా అంతే అంతేగాని. సో నన్ను కంట్రోల్ చేసే వ్యక్తి మానస్ ఆ టైం. సో ఆ డార్లింగ్ గారు ఎప్పుడు పాపం పక్కన ఉండేటోడు చాలా మంది ఇదే చెప్పారు అదే మానస్ మంచిగా కంట్రోల్ చేసేటోడు మంచి అని. సో వాడు ఫైనల్ గా నా పక్కన ఉంటాడు అనుకున్నా బట్ ఇట్స్ ఓకే వాడు కూడా హ్యాపీ ఫీల్ అండి నేను కలిసిన వాడికి వచ్చినా నేను హ్యాపీ ఫీల్ అవుతుండే మా ఇద్దరు ఎవరికి వచ్చినా నేను దిద్దాసం. సో మొత్తానికి ఈ స్నేహం అంటే ఏంటో చక్కగా మా ప్రేక్షకులందరికీ చూపించేశారు అండ్ దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్ అన్న టైప్ లో ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ చాలా చక్కగా ఆడారు అండ్ వండర్ఫుల్. ఈ క్వశ్చన్ మిమ్మల్ని చాలా గట్టిగా అడగాలి అంటే ఆలియా భట్ గారు ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? అసలు అది దానికి వెళ్ళక ముందే ఒక ఇంటర్వ్యూలో నేను అనుంటే నీకు గెస్ట్ గా ఎవరు వస్తే బాగుంటుంది అంటే ఆలియా భట్ అని చెప్పాను. ఈలోగా సర్ప్రైజ్ మా అందరికి అక్కడ ఏంటంటే అప్పటికీ నాకు లోపల మీ అందరికి అంటే నేను రెడీ అయ్యేటప్పుడు నన్ను ఒక కెమెరా ఫాలో అవుతుంది అక్కడ ఇటుపోతే అక్కడ వస్తుంది బికాస్ నాకంటే ఎక్సైటెడ్ ఇంకా ఎక్సైట్మెంట్ లో ఆ కెమెరా నన్ను ఫాలో చేసేటోళ్ళు ఎవరో నాకు తెలియదు డైరెక్ట్ ఆయన నాకు హింట్ ఇస్తుండు నువ్వు జల్దీ రెడీ అవ్వరా జల్దీ రెడీ అవ్వరా ఇదొకటి మిస్ అవుతావు నువ్వు అని నేను పోయి ఆన్సర్ రెడీ అవుతుండే ఎవరొస్తారు అని. ఈలోగా నాకు సార్ ఎప్పుడైతే నీకు ఒక సర్ప్రైజ్ ఉంది మీలో ఒకరికి బాగా ఇష్టమైన పర్సన్ ఉన్నారని హింట్ కూడా ఇచ్చింది ఎవరు వచ్చారు అని చెప్పి స్క్రీన్ ఆన్ చేయగానే ఒకసారి చూసినాను మాటలేవు నాకు ఇంకా అప్పటికీ క్రీజ్ లో ఉన్నా ఇక ఐ లవ్ యూ చెప్పిన తర్వాత పడిపోయింది అయ్యా నా చేతిలో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది రిమోట్ కంట్రోల్. బట్ గ్రేట్ మూమెంట్ ఆ తర్వాత నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా బయటకు వచ్చిన తర్వాత వీడియో చూసినా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. మీరు హ్యాపీ ఫీల్ అవడం చూసి నేను కూడా ఎంజాయ్ చేశాను ఎందుకంటే అసలు మీరు ఎప్పటి నుంచి ఆలియా భట్ అంటే ఫేవరెట్ అని చెప్తూ ఉన్నారు అండ్ అలాంటి ఆలియా భట్ డైరెక్ట్ గా వచ్చి ఐ లవ్ యూ చెప్తే అసలు మా సన్నీ పరిస్థితి మీ దాకా ఐ లవ్ యూ చెప్పింది నాకే అర్థం కాదు సడన్ గా పక్కన పాపం
ఆయన కబురుపై ఉన్నాడని నేను ఉల్టా చెప్పలేకపోయినా. ఓకే ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్ సనీ. సో మనతో పాటు జేసీ గారు కూడా స్క్రీన్ లోకి వచ్చేసారు. సో జేసీ గారు, నా క్వశ్చన్స్ అని ఇంకా చాలా ఉన్నాయి, మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? చాలా ఉన్నాయండి, ఏం అడగాలో తెలియట్లేదు. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అవర్ మచా విజయ్ సనీ. సో మేము మిమ్మల్ని అందరినీ పెద్ద హీరోగా చూడాలనుకుంటున్నామండి. సార్ హీరోలా చాలు, పెద్ద మనకి పెద్ద చిన్న సార్ హీరో చాలండి. నో 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 నో, ఎనీథింగ్ కెన్ పాసిబుల్ అండి. మీరు మీ మీ స్మార్ట్నెస్, మీరు సో హ్యాండ్సమ్ అండి, నేను అబ్బాయిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరు నెక్స్ట్ మూవీ ఏంటండి? సకల గునాభి రామ అని నేను ఒక మూవీ, ఇంకొక రివీల్ ఇప్పటిదాకా చేయలేదు నేను. ఆల్రెడీ మొత్తం సినిమా రెడీ ఉంది. సో ఒక చిన్న సర్ప్రైజింగ్ డేట్ తో దాన్ని లాంచ్ చేస్తున్నాను. సాంగ్స్ అన్ని రెడీ, మూవీ రెడీ. ఇందాకే నేను ఫైనల్ అవుట్పుట్ కూడా జస్ట్ అలా వెళ్ళి చూసి వచ్చాను. ఇట్స్ నాట్ ఏ సూపర్ డూపర్ హిట్, నేను జెన్యున్ చెప్తున్నా. ప్రొడ్యూసర్ కూడా చెప్పేసిన సూపర్ డూపర్ హిట్ మూవీ అయితే బరాబర్ కాదు. ఇట్స్ ఏ మూవీ. బెస్ట్ ఆఫ్ లక్ అండి, వి ఆర్ దేర్ విత్ యు. అట్లా కాదు సార్, ఇది నార్మల్ ఫ్యాన్స్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. జయచంద్ర గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది సార్, అందరూ ట్రెడిషనల్ గా మళ్ళీ మాకు ఆ ఫ్లేవర్ కలుగుతుంది. షూర్ అండి, మా అట్లాంటా తెలుగు వారందరూ మీకోసం అసలు ఫోన్లండి, ఆన్సర్ చేయలేకపోయినాం. ఎప్పుడు వస్తున్నారా, మీరు ఎందుకు పిలిపించట్లేదు ఇవన్నీ? సో దే ఆర్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ యూ అండి. సార్ నేను వాళ్ళందరి కోసం యాక్చువల్లీ నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఒక మంచి జోష్ ఎంటర్టైన్మెంట్ ఒకటి ప్లాన్ చేశాను వాళ్ళందరినీ డైరెక్ట్ కలిసి లైవ్ లా ఫుల్ ఎంజాయ్ చేయడానికి. సో ఐ వాంట్ టు మీట్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఇక్కడే కాదు, వరల్డ్ వైడ్ మచాస్ ఎంత మంది అయితే చూస్తున్నారో అందరికీ నేను మాటిచ్చిన, ఎంతమంది సపోర్ట్ ఇచ్చారో ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ అయిపోగానే అందరి దగ్గరికి వెళ్ళి ఐ వాంట్ టు జంప్, అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేసి. సో ఫుల్ ఆన్ స్టాండప్ కామెడీ ప్లాన్ చేసిన వాళ్ళ కోసం, అందరు ఎంజాయ్ చేయడానికి. సో వెరీ సూన్ ఐ మీట్ మీటింగ్ దెమ్. అండ్ థ్యాంక్ యూ జయచంద్ర గారు. అండ్ అనిల్ అన్న, అనిల్ అన్న ఉన్నారా అండి అక్కడ? ఉన్నారు. అనిల్ గారు కాదండి, ఇక్కడ మేము చేస్తున్నాం అనేసి ఇక్కడ చూడండి మీకోసం ఫ్యాన్స్. మచ్చా, ఇప్పుడు యూట్యూబ్ చదువుతున్నాను, ఐ జస్ట్ రీడ్ అవుట్ ఫ్యూ థింగ్స్. అసలు ఆస్క్ అబౌట్ వకీల్ సాబ్, ఆలియా భట్ తో యాక్టింగ్ ఎప్పుడు చేస్తున్నాడు మా సన్నీ, రాజమౌళి గారు ఎప్పుడు ఛాన్స్ ఇస్తున్నారు, నాకెందుకు ఇస్తారు మచ్చా, ఇక టైం పడుతుంది. నేను ఇప్పుడే నేను ఏం చేసిన, ఐ జస్ట్ స్టెప్ అంటే బిగ్ బాస్ కి వెళ్ళి బయటకు వచ్చా. నా డ్రీమ్ యాక్టింగ్, నా ప్యాషన్ యాక్టింగ్. సో నేను అందులోనే ఉంటా, నా జర్నీ ఏడు వచ్చితే ఆడనే ఉంటా. ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు నన్ను తీసుకుంటారు. నా జాబ్ యాక్టింగ్, నేను వాళ్ళ కోసం యాక్ట్ చేస్తా. అది చిన్న డైరెక్టరా పెద్ద డైరెక్టరా ఎవరు నేను అస్సలు ఆలోచించను. నాకు ఏ డోర్ ఓపెన్ అయితే ఐ ఆల్వేస్ సే సుశాంత్ భాయ్, సుశాంత్ భాయ్ ఏదైతే ఫాలో అయ్యో నేను అదే ఫాలో అవుతా. ఏ డోర్ ఓపెన్ అయితే ఆ ఆపర్చునిటీ నేను రిసీవ్ చేసుకుని నా 100% కలిసి ట్రై చేస్తా. ఇట్స్ మీ, ఇలానే ఉంటా ఫర్ ఎవర్. సూపర్ మచ్చా. అండ్ మాతో పాటు నెక్స్ట్ మీ మీతో మాట్లాడడానికి మా టీం వాళ్ళు అందరు రెడీ అయిపోయారు. హలో మచ్చా, కంగ్రాచులేషన్స్. హాయ్ 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 అండి, హలో. మీరు బరాబర్ హీరోగా చూడాలి మిమ్మల్ని, హీరో మెటీరియల్. మీరు అట్లాంటా తొందరగా వస్తారని మేము కూడా ఆశిస్తున్నాము. వి వెల్కమ్ యూ టు అట్లాంటా. థ్యాంక్యూ సార్, డెఫినెట్లీ వెల్కమ్. వెరీ సూన్ నేను వచ్చేస్తా అక్కడికి, బరాబర్ వస్తా. యస్, ఫేవరెట్ సింబల్. యా, థ్యాంక్యూ, థ్యాంక్యూ సో మచ్, థ్యాంక్యూ సో మచ్. ఐ లవ్ యు సార్, లవ్ యు. చాలా మంది కాలిఫోర్నియా, టెక్సాస్, ఎక్కడెక్కడ నుంచో క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఒక 2 క్వశ్చన్స్ వాళ్ళు పాపం అడిగినవి, నేను మిమ్మల్ని అడగకపోతే మా వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఒకటి, లక్ష్మి గారు ఫ్రమ్ ఫిలడెల్ఫియా నుంచి అడుగుతున్నారు, కంగ్రాట్స్ మచ్చా ఆన్ విన్నింగ్ నాట్ జస్ట్ షో బట్ ఆర్ హార్ట్స్, వాట్ యు వాంట్ టు అచీవ్ ఇన్ లైఫ్, అల్టిమేట్ గోల్ ఏంటి అని అడుగుతున్నారు. అల్టిమేట్ గోల్ ఏం లేదండి, నేను ఆర్టిస్ట్ ని, ఒక ఆర్టిస్ట్ కి అల్టిమేట్ గోల్ ఏంటంటే యాక్టింగ్ లో చిన్న సక్సెస్. సో దానికోసం మనం చేయాల్సిన హార్డ్ వర్క్ మనం చేస్తాం. సో డెస్టినీ ఎప్పుడు ఎట్లా అవుతుంది ఎవరికి తెలీదు, నా పని నేను చేస్తా. అల్టిమేట్ గోల్ ఈస్ ఐ వాంట్ టు బి యాక్టర్, అది కూడా 10 మందికి నచ్చే యాక్టర్ అవ్వాలని నా కోరిక. దట్ ఈస్ మై అల్టిమేట్ గోల్ అంతే. సూపర్ సూపర్. సో ఇంకొక క్వశ్చన్, రవి గారు ఫ్రమ్ డాలస్,
సో ఈయన మీకు టిక్ టాక్ లో కూడా మిమ్మల్ని సపోర్ట్ చేశారు, ఐ హోప్ యు నో అబౌట్ రవి గారు. ఆయన అడుగుతున్నారు, ఆయనతో మాట్లాడిన తర్వాత అసలు మా మచ్చ ఫీలింగ్ ఏంటి, ఎక్కడ ఎలా చెప్పారు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రవి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. చాలా మంది వాళ్ళ పర్సనల్ టైం ని కూడా నా కోసం స్పెండ్ చేసిర్రు. ఐ నో టైం ఇస్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మనిషిలో. సో అట్లనే ఇప్పుడు చూస్తున్న చాలా మంది నాకు ఓట్స్ దగ్గర ఉండి వాళ్ళేసి పక్క ఫోన్లు తీసుకొని కుదిరి వాళ్ళ పాపం. సో చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు, అట్లనే వాళ్ళ సో హ్యాపీ ఫర్ ఇట్. థ్యాంక్ యూ మచ్. సో అనిల్ గారు ఆన్ స్క్రీన్ ఉన్నారు. సో అనిల్ గారు మీరు మా సన్నీని ఏమైనా అడగాలనుకుంటున్నారా? అనిల్ అని అడగండి, ఏమన్నా అడగండి, ఓపెన్ బుక్ ఇక్కడ. అమెరికాకు తీసుకొచ్చి ప్రతి సిటీలో నీతో పాటు తిరగడమే అంటే, సిటీ సిటీ దూమ్దా అసలు పారాత్ ఉండాలి అక్కడ సార్. రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఎంజాయ్మెంట్ ఉండాలి సార్. యుఎస్ లో హ్యాపీగా చిల్ అవ్వడమే ఎండ్ ఆఫ్ ది డే. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఫుల్ ఆన్ జోష్ ఎంజాయ్మెంట్ ఉండాలి. సో నేను మంచి మంచి ప్లాన్స్ తో ఉన్నాను అక్కడ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ని లైవ్ లో ఇవ్వడానికి. సో డెఫినెట్లీ వెరీ సూన్ అక్కడికి వచ్చి ఇంకా ఫుల్ ఆన్ ఎంజాయ్ చేద్దాం. మచ్చా ఏమి లేదు, జూలై ఆగస్టు ఏ ప్రోగ్రామ్స్ ఉండాలో పెట్టుకోకే. అట్లాంటనే కాదు, ఇప్పుడు చూస్తున్న తెలుగు ప్రేక్షకుల అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అనిల్ అన్న అండ్ జేసీ గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఇతర మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ విషింగ్ యూ వెరీ 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 హ్యాపీ సంక్రాంతి. ఎంజాయ్ ద డే ఫుల్ ఆన్ స్మైల్ తో ఈ రోజంతా ఎంజాయ్ చేయండి. మీ బిజీ స్కెడ్యూల్ లో టైం తీసుకుని మా కోసం వచ్చి చాలా చక్కగా మమ్మల్ని అందరినీ మా క్వశ్చన్స్ అని చాలా ఓపిక్ గా ఆన్సర్ చేసావు మచ్చా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నువ్వు ఇంకా సూపర్ సక్సెస్ఫుల్ గా ఎదగాలి అండ్ మేము చూస్తూ ఉండాలి. సో గుడ్ లక్ టు యువర్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ, వి లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మచ్చా.